భయ్యా నమస్తే. నమస్తే. ఏం పేరు? నరేష్. నరేష్ అంటే ఎక్కడ ఈ విలేజ్? ఇది మా కామారెడ్డి నియోజకవర్గం. కామారెడ్డి నియోజకవర్గం. ఏ ఊరు అన్న? ఈ మాచారెడ్డి గజనాయక్ తండ. కొత్తగా నూతనంగా గ్రామం ఏర్పడ్డది. ఇది అంటే గ్రామ పంచాయతీ? గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ అయింది. అవును. ఏం చేస్తుంటావు? మేము డ్రైవర్ గా చేస్తుంటాం. డ్రైవర్ గా పనిచేస్తుంటాం. అవును. ఏంది ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరన్న ఇక్కడ? ఇక్కడ గంప గోవర్ధన్. గంప గోవర్ధన్. ఎట్లా ఉంది గంప గోవర్ధన్ పాలన? ఎట్లుంది? ఏమనుకుంటున్నారు? అయితే గత చివరి ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కొంతమంది పెద్ద పెద్ద బడాబాబు లీడర్లు గాని మా లోకల్లో కాంగ్రెస్ పార్టీలో నుండి చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి మా షబ్బీరెల్లి అనే వ్యక్తికి దెబ్బ తీయడం జరిగింది. దొంగ దెబ్బ తీసి పార్టీలు చేంజ్ అయ్యి తన తర్వాత గంప గోవర్ధన్ గారికి గెలుపు అందించారు. కానీ కాకపోతే ధర్మబద్ధంగా ఏంటంటే వాళ్ళకు కూడా తెలుసు పార్టీ మాకు కరెక్ట్ కాదు అని. అయినా కానీ ఏంటంటే కొంతమంది వాళ్ళ సొంత లాభాల గురించి పార్టీలు మారినరు తప్ప మాకు పెద్దగా చేసింది అయితే ఏం లేదు. మొత్తానికైతే ఇక్కడ అభివృద్ధి ఏం లేదంటూ. అభివృద్ధి అంటే ఇప్పుడిప్పుడు చివరిలో ఏదో ఎలక్షన్ల ముందు ప్రజలను జనాలను ఆకట్టుకునేందుకే తప్ప ఇంకోటి పెద్దగా చదువుకొని యువత ఉన్నారు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అన్నారు. ఇంతవరకు మా మండల్లో కొన్ని కొన్ని విలేజ్లలో ఉన్నాయి కట్టిండ్రు. ప్రస్తుతం మా విలేజ్లో అయితే డబుల్ బెడ్రూమ్ అనే ప్రస్తావన లేదు. ఇంకెవరికి రాలేవు కూడా డబుల్ బెడ్రూమ్ ఇక్కడ లేనే లేవు. ఇక్కడ ఆ ప్రస్తావన లేనే లేదు. ఇక్కడ ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వనే లేరు. అసలు కట్టనే లేరు. అంటే ఓవరాల్ గా కేసీఆర్ సార్ ఏమంటా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కల మన రాష్ట్రమే నెంబర్ వన్ ఉంది. ఇది బంగారు తెలంగాణ అయిపోయిందని సార్ పెద్ద సార్ చెప్తా ఉన్నారు. కావచ్చు. బంగారు తెలంగాణ అంటే పావు ఉన్న బంగారమే, అరపా ఉన్న బంగారమే, కింటల్ ఉన్న బంగారమే. ఆ అరపావును పట్టుకుని బంగారం అంటే మాకైతే ఇక్కడ కనబడతలేదు. ఇక్కడ కనిపిస్తలేదు. ఆ బంగారం ఎక్కడ ఉందో కూడా చూద్దామని మేము కూడా ప్రయత్నం చేసినాం. ఒకసారి రీసెంట్ గా గజ్వేల్లో కూడా వెళ్ళినామంటే దారి పాటు ఒక యాదగిరి గుట్ట వెళ్తుంటే ఆ బస్ స్టాండ్ లో ఉంటే బంగారం కనిపించలేదు మాకు. మొత్తం బురద మోరి నీళ్లు అర్రేకుల గజ్వేల్లో కూడా. అదే మా కామారెడ్డిలో శిథిలావస్థకు వచ్చిన బస్ స్టాండ్ అంతో ఎంతో పూర్వం ఎప్పుడో మేము చిన్న ఉన్నప్పటికి వచ్చిన బస్ స్టాండే కనిపించింది. అదే బంగారం అనుకున్నాం. ఇదైతే బంగారంలో కనిపించలేదు. చాలా దారుణంగా ఉందన్న. ఇప్పుడు నేను రాంగ్ ఒక బస్ స్టాండ్ చూసిన ఇక్కడ ఘోరంగా ఉంది. అదైతే అంతో ఇంతో మా కామారెడ్డిలో బస్ స్టాండ్ అన్న స్లాబ్ ఆ స్థాయిలో ఉంది. ఇది బంగారు తెలంగాణ అన్న ఊరు కేసీఆర్ కాన్స్టిట్యూన్సీ. అక్కడ బంగారమే కనిపిస్తలేదు. తెలంగాణ మొత్తం బంగారం అయిందంటే మేమైతే అనుకుంటలేము. అంటే మేము పెద్దగా చదువుకోకపోవచ్చు. చదువుకున్న వాళ్ళకు కూడా పెద్దగా ఉద్యోగాలు కూడా లేవు. మేమైతే నిరుపేద కుటుంబీకులమే. చాలా మట్టుకు అది మేము మా వ్యక్తిగతంగా మా విలేజ్ మా కాన్స్టిట్యూన్సీ కాకుండా రాష్ట్రం అంతటా కూడా ఉన్నది కదా నిరుపేదల్లో. నిరుద్యోగ ఇప్పుడు ఏంది నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఎన్నో హామీలు ఇట్లా ఇప్పుడు డిగ్రీ చదువుకున్న మా ఊర్లో ఎక్కువ లేరు. ఒక ఐదుగురునే ఉన్నారు అనుకున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా వస్తలేదు జాబులు. జాబులుగా నిరుద్యోగ వృత్తి జాబులు వద్దండి మాకు. ఆ నిరుద్యోగ వృత్తి చాలు. ఎందుకంటే మాకు పూట గడవడానికన్నా మేల్ అవుతుంది కదా. మేల్ మాకు జాబులకు దండం. జాబులు పక్కకు పెట్టి కొంచెం సేపు. ఆ నిరుద్యోగ బుద్ధి చాలు మాకు సరిపోతుంది. మా నిరుపేద కుటుంబాలకు మేము జీవనోపాధి జీవనం కొనసాగించడం అది సరిపోతుంది. అది ఎక్కడుంది? ఎన్ని రాష్ట్రాలలో? ఇప్పుడు మన రాష్ట్రంలో ఇస్తానన్నాడు. ఎన్ని జిల్లాలలో ఇచ్చిండు? తీసుకున్న ఒక్క ఎవరైనా కానీ ఒక నిరుపేద కుటుంబీకుడు డిగ్రీ చదివిన వ్యక్తిని ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి నేను తీసుకున్నాను గర్వంగా చెప్పమనండి. ఈ బంగారు తెలంగాణ ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ఇటు ఒక పక్కనేమో దళితులను కోటీశ్వర్లు అని చెప్తా అని చెప్పి దళితులకు 10 లక్షలు ఇస్తారు ఇక్కడ. అది కూడా ఉందండి. దళిత బంధన్ ఉంది మన రాష్ట్రంలో. మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక భారతదేశంలో పుట్టిన సగటు భారతీయుడు ఒక మన కుటుంబకుడే. ఒక్క ఊర్లో ఒక దళితునికి దళిత బంధు ఇస్తే అది రాష్ట్రం మొత్తం ఇచ్చినట్టు కాదండి. పక్కన కొత్తపల్లెని ఉన్నది. అక్కడ ఒక గత 10 కుటుంబాలు ఉంటాయి కదా. వాళ్ళందరికి ఇచ్చిండు. సరే నేను ఒప్పుకుంటా మంచిదే. మా ఊర్లో ఎందుకు ఇయ్యలేడు? మా పక్కనేమో మాచారెడ్డి ఉంది, మా చౌరస్తాలు ఉంది. ఇప్పుడు మొన్న మనేమో చెక్కులు వచ్చినాయి అని అంటుండ్రు. అవి వచ్చింది ఎంత మందికి, పోయింది ఎంత మాకైతే తెలియదు. సరే మా ఊర్లో కూడా ఇచ్చిండు. ఓకే మా పక్కన ఉన్నోళ్ళు మేము పెళ్లిలో ఒక పెళ్లికి వెళ్ళినాం. ఒక పేరంటానికి ముందున్నోళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు భోజనం చేసి కడుపు నింపుకోగానే అందరు కడుపు నింపి నిండినట్టు కాదు కదండి. ఇప్పుడు ఈ హామీ ఇచ్చినందుకు మన రాష్ట్రం మొత్తం దళితులు తీసుకుంటేనే కదా. లేకుంటే కొంత దళిత బంధాన్ని పెట్టాలి. అంత దళిత బంధాన్ని అనద్దు. కొంత దళిత బంధు దాని యొక్క రూపకల్పన మార్చుకోవాలి. ఎట్లా చూడొచ్చు ఇప్పుడు కేసీఆర్ సార్ మాటలు అన్ని హామీలు ఇస్తా ఉన్నాడు.
का नेरवे डबुल बेड्रूम इतनी दलित बंधु इतनी रेशन कार्डु इतनी रुणमाफी चाल हामील केसीआर मोटल नम्मतर चाल मंच प्रश्न अड़ेन सर अंत मैं राजकीय मटकू ఒక ఉదాహరణ మాట్లాడుతున్నామండి ఇప్పుడు ఆ టిఆర్ఎస్ తనే బియాస్ తనే అల్ల ఉన్న పెద్దలకు అల్ల ఉన్న ఎమ్మెల్యేలకు గాని లేకపోతే కార్యకర్త వాళ్ళకు తెలువదా సార్ తప్పు చేస్తుందని తెలుసు కాకపోతే ఏందంటే ఒకే కత్తి ఒకే మంత్రి అన్నట్టుంది ఇలా పరిపాలన ఎదురించే వాడు లేడు ఎప్పుడైనా ఒక ఇంట్లో ఎట్లుంటదో తల్లిదండ్రులు పోషించది అయితే పిల్లలు తల్లికన్నా తండ్రికన్నా భయపడతారు కాకపోతే వీళ్ళంత ఒకే తల్లి పిల్లలు తప్ప అది చేసే ధర్మమా అధర్మమా మా సార్ చేసే తప్ప వాస్తవం అవాస్తవం అనేది ఎవరికి తెలియదు అటువంటి పరిపాలన కొనసాగుతుంది ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి అయితే మళ్ళీ మీ కేసీఆర్ ఇప్పుడు కామారెడ్డిల పోటీ చేస్తాడు గజ్వేల్ టు కామారెడ్డిల ఎట్లా ఉంటది కామారెడ్డిల పోటీ చేస్తే ఇప్పుడు గజ్వేల్ల గెలిచిండు మా జనాలకు మా కాన్స్టిట్యూన్సీ జనాలకు మేము కళ్ళ గంతలు కట్టుకోలేం అప్పుడు ఏదో పామల గజ్వేల్ జనాలకు గుడ్డిగా నమ్మొచ్చు మేము వాస్తవాన్ని చూస్తున్నాం కదా పక్కన యాదగిరి గుట్టనే కట్టిండు ఆ గజ్వేల్ పక్కన మొన్న రీసెంట్ గా దర్శనానికి అని వెళ్ళాము అదే రోజు ఈ గజ్వేల్ బస్ స్టాండ్ చూడడం జరిగింది ఆ యాదగిరి గుట్ట అభివృద్ధి కూడా చూసాము మొత్తం బూర్ద మొత్తం నీళ్లు ఊరుస్తుంది అన్ని కోట్ల అభివృద్ధి పెట్టిండు అది అక్కడ ఏమైపోయింది అదే యాదగిరి గుట్ట ఒకటి పక్కన కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ రాజన్న వేములవాడ రాజన్న ఉంది మరి ఇది ఎందుకు అయితే లేదు అభివృద్ధి ఒక్కటి చేస్తేనే అభివృద్ధి కాదు కదా ఈయన కూడా సాక్షాత్తు ఈయన కూడా పరమాత్ముడే ఆ కేసీఆర్ ఒక్కడే పరమాత్ముడు కాదు నువ్వు ఒక్కడే చేస్తే దేవుడు కాదు కదా అంతే అవునా కదా మరి మంత్రి ఎందుకు ఈ ఆయన కొడుకు మంత్రి ఎందుకు చేయలేకపోతుంది వేములవాడను అక్కడ యాదగిరి గుట్ట ఎందుకు చేస్తుండు అంటే హైదరాబాద్ కు దగ్గర ఏదైతే దేవస్థానం ఉందో ప్రజల ఫోకస్ మన్నించడానికి చూస్తుండు తప్ప జనాలకు భక్తితో చేసింది అయితే ఏం లేదక్కడ సరే చేసినాం అనుకుందాం కొంచెం సేపటికి మీరు చేసింది ఏముంది కాళేశ్వరం గన్ని కోట్ల ప్రాజెక్ట్ అండి ఆ ప్రాజెక్ట్ వల్ల నష్ట లాభపడ్డ లోలు మీ కాంట్రాక్ట్ అందులో కొంత ఒక పావు కాదండి ఒక అరపావు అంతా ఒక మాకు బీద జనాలకు ఏదో ఒక రకంగా సాయం చేస్తే ఈరోజు గర్వంగా మేము బంగారు తెలంగాణ పుట్టినామని చెప్పుకునే అంత గర్వపడుతుంటే అవునా కాదండి ఒకటి వాస్తవానికి మీ మీడియా ద్వారా కొంతమంది మీడియాలో కూడా చాలా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు మేధావులు ఉన్నారు మీరు కూడా కొద్దిగా దీన్ని గ్రహించండి కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అండి అది అవును కాళేశ్వరం కాళేశ్వరం అంత డబ్బులు ఖర్చు పెట్టిండు అందులో పావుల పావు అర పావు ఒక్కొక్క బీదవానిగా గుర్తించి వాళ్ళకి ఇస్తే కనీసం ఇదే నిరుద్యోగ భృతి అని హ్యాపీగా జీవనం కొనసాగించుకుంటాం ఇప్పుడు తెలియని వాళ్ళు దండం పెట్టుడు పాద ఎందుకు మీకు తెలియదా మీ మీ పరిపాలనలా మీరు తప్పు చేస్తుందని మీతోనున్న మంత్రులకు తెలియదా ఎమ్మెల్యేలకు తెలియదు కానీ మీకు ఎవరైనా ఎదిరించే ఎమ్మెల్యే గాని ఒక కార్యకర్త గాని ఒక లీడర్ అనేటోటి ఉన్నాడా అంటే అదే లాభం ఉంది కాబట్టి ఇప్పుడు మన చట్టంలో ఒక వ్యక్తి ధర్మాత్ముడు అయితే ఉన్నోళ్ళందరూ అదే అయిపోతారు అంతే అందుకనే లేరు కదా ఒక్క వ్యక్తి సార్ అంటే వ్యక్తిగతంగానే అనుకోండి లేకుంటే ఒక రాజకీయ సభాపరంగా అనుకోండి లేకుంటే ఏదో ఒక రకంగా సార్ మనం చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడా లేడు మీ దాంట్లోనే సరే నేను ఒక తెలంగాణ ప్రజాస్వామ్యం అలాంటి నాయకుడు జనాలు ఆదరిస్తారు నాకు ఒక భారత రాజ్యాంగం నాకు ఒక ఓటు హక్కుని ఇచ్చింది నేను ఓటు హక్కు ద్వారా నేను సరే నేను కేసీఆర్ చేసినా నా వ్యక్తిగతంగా నేను ఎవరికో చేసిన మీ దాంట్లో మీకు సార్ మనం చేసేది కరెక్ట్ కాదు అని ఒక్క వ్యక్తిని మీకు ఎదిరించే మనిషి ఉన్నాడా ఇటువంటి పరిపాలన అది ఇంకా 10 సార్లు అయినా సరే సీఎం కావచ్చు ప్రధాని కావచ్చు ఇంకేదో పెద్ద అది కరెక్ట్ కాదు ఒక పనిని ఎదిరించి ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి స్వభావం వింటామో అప్పుడే మనం భారత రాజ్యాంగం ప్రకారం మనం ఒక పోస్టుకు అర్హులం అది ఏదన్నా కానీ సరే మొత్తానికి కామారెడ్డిలో 3 పార్టీలు ఓరావరుగా బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఇటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంది ఎట్లా ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే మీలాంటి వాళ్ళకు సామాన్యులకు న్యాయం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు మేమైతే అంటే ఇప్పుడు తెలంగాణ ఆవిర్భవించక ముందుకు ఒక టీడీపీ పార్టీ అనేది ఉండే ఒక కాంగ్రెస్ అయితే ఉండే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో గత చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు చిన్నోళ్ళము అంత జనరల్ నాలెడ్జ్ తెలియదు మా మైండ్ మెచ్యూర్డ్ కాలేదు గత కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే ఆయన ఆరోగ్యశ్రీ అంటే మేము మా ఊర్లో కొంతమంది బీద వాళ్ళు అందుకున్న పథకాల గురించి చెప్తున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన ఆరోగ్యశ్రీ గానీ లేకుంటే అప్పుడే అంత్యోదయ కార్డు అని వచ్చింది కొంతమంది నిరుపేదలకు అది గానీ
రేష్ ఇందిరమ్మ ఇండ్లు గాని ఎందుకంటే మా ఊర్లో మేము పొందినోళ్ళం ఉన్నాం కాబట్టి అది మాకు అభివృద్ధి తెలుసు అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇంకా ఉన్నాయి గాని డబుల్ బెడ్రూమ్ అయితే లేవు 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 ఆ ఇక్కడ మా ఊర్లో ఆ వ్యవస్థనే లేదు ఇంకా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలే లేవు కాబట్టి మాకు అభివృద్ధి తెలుసు మేము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పొందిన అభివృద్ధి మాత్రం మాకు తెలుసు మనం చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు అంతే వాస్తవం అంతే కానీ తప్ప మాకు కొత్తగానైతే ఏం లేదు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ వస్తే పేదవానికి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా నేను 100% అనుకుంటున్నా 100% అనుకుంటున్నా అదే ఒక మా కోరిక కూడా సరే మీరు కూడా ఇంతకుముందు మా జనాల లాగానే గడ్డి తినొచ్చు మీరు కూడా సరే మళ్ళా ఎన్నుకున్నారు అనుకుందాం కొంచెం సేపటికి కేసీఆర్ కానీ ఎదురుంచే దమ్ము ధైర్యం ఎవరికైతే ఉందో వారు మాత్రమే ధైర్యంగా మాట్లాడండి మీరు పార్టీలు మారించినంత మాత్రాన మీరు భారతదేశంలో పుట్టిన పుట్టక పోలేము అని అనుకోకుండ్రి తప్పును విమర్శించి ధైర్యంగా చెప్పే వ్యక్తి మాత్రమే బీఆర్ఎస్ లో పార్టీలో కొనసాగుండ్రి లేదా మీకు పార్టీలు కాకుండా ఇప్పటివరకు సంపాదించుకొని చాలా డబ్బు ఉంది వ్యక్తిగతంగా మీరు ధైర్యంగా ఈ భారతదేశంలో ఎక్కడన్నా బతకచ్చు ఒక ధర్మబద్ధంగా తప్పు చేసుకుంటే ఎందుకు మీ నీకు తెలుసు ఇప్పుడు నేను తప్పు చేస్తున్నా అని తెలుసు అయినా ఎందుకు ధైర్యంగా మాట్లాడేటోడే ఒక లీడర్ బా తప్పును ఎదిరించేటోడు ఒక లీడర్ నాకు తెలిసి అంతే అండి ఇంకా అంటే మనకు మేము ఇప్పటి వరకు చూస్తున్న వాస్తవం అయితే ఇది.